అనే కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా మరి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ బాగున్నారండి, అందరూ బాగుండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా అందరి కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆ యేసయ్య నామంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆ యేసయ్య నామంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని చూద్దాము. మరి యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు కూడా నా కన్నీరు ఎడతెగక కారుచున్నదయా అనే విలాప వాక్యాల్లో 3:48-49లో చూస్తే, దేవా నాకు కష్టాలున్నాయి, బాధలున్నాయి తండ్రి, మరి ఆకాశం నుంచి మీరు మీ కన్నులతో నన్ను చూసే వరకు కూడా నా గుండెల్లో వేదన పోవట్లేదు, నా గుండెల్లో బాధ పోవట్లేదయ్యా, నా కన్నుల నుంచి కారే కన్నీరు తగ్గట్లేదు తండ్రి అనన్న వాగ్దానాన్ని, మరి ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. మరి ఈ వాగ్దానాన్ని దేవుని కొరకు ఆశపడ్డట్లుగా ఉంది. ఇక్కడ ఏ సమస్య అయినా దేవుడి కోసం దేవునికి చెప్పుకున్నట్లుగా ఉంది. అవునయ్యా, ఒక్కమారు నన్ను గుర్తించు తండ్రి, ఆకాశం నుంచి నన్ను చూడయ్యా, నా కన్నీరు నా బాధని చూడగలిగే దేవుడవయ్యా చూడు తండ్రి అన్నట్లుగా ఈ వాగ్దానం ఉంది. దేవుడు చూసే దేవుడు గనుక, నీ కన్నీరు తుడిచే దేవుడు గనుక ఈ వాగ్దానాన్ని మీకు ఇచ్చాడు. ఈ దినం నుంచి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆయన కన్నులు నీ కుటుంబం మీద, నీ మీద ఆయన దృష్టి ఉంచుతున్నాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి పుట్టుకు కూడా ఖచ్చితంగా సమాధానము ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకే మీతో మాట్లాడాడు. అవునయ్యా, మీ ఆకాశం నుండి మీరు చూసే వరకు కూడా నా బాధ తొలగిపోదు తండ్రి, మరి చూసే దేవుడవు కనుక నా కన్నీరును తుడిచివేయండి అయ్యా అని మీరు ప్రార్థించుకోగలిగితే, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ కన్నీరు, మీ సమస్యలు దేవుడు తీసేయబోతున్నాడు. మరి ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగనుడా, సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును యేసయ్య, అవును తండ్రి, మా బాధ, మా ఇక్కంటలు, మా గుండెల్లో వేదన అయ్యా ఆకాశము నుండి మీరు చూసే వరకు కూడా మా కన్నీరు కారుతూనే ఉంటుందయ్యా. అవును ప్రభ, మీరు చూసే దేవుడవని, చూస్తున్న దేవుడవని మేము నమ్మి ఉన్నాం. ఈ దినం నుంచి మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, అయ్యా నీ బిడ్డల కన్నీరుని మీరు తుడిచి వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి సమస్య నుంచి మీ నామములు విడుదల దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.